కోనోకార్పస్ చెట్లు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్న కోనోకార్పస్ చెట్లను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. శంకురూపంలో పచ్చగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే కోనోకార్పస్ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కోనోకార్పస్ పర్యావరణ ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వృక్ష పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితవనం నర్సరీల్లో కోనోకార్పస్ను పెంచవద్దని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. గతంలో నగర సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ జిహెచ్ఎంసి పరిధిలో ఈ మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచింది. ఇప్పుడు వెనక్కి తగ్గింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కోనోకార్పస్పై విస్తృత చర్చ సాగింది. మహారాష్ట్రలో పూణే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కులలో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో క్షేత్రస్థాయి పర్యటనలో గ్రామ పంచాయతీల నర్సరీల్లో పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హరితహారంలో భాగంగా ఎక్కువగా నాటుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, విదేశీ జాతికి చెందిన ఈ మొక్క వల్ల పర్యావరణ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే వీటి పెంపకాన్ని ప్రోత్సహించవద్దని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఇటీవల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారు. అయితే వర్షాకాలంలో భాగంగా చేపట్టబోయే తెలంగాణకు హరితహారం కోసం ఇప్పటికే ఆయా గ్రామాల పంచాయతీల నర్సరీల్లో ఈ మొక్కలను భారీగా పెంచారు. గత హరితహారంలో భాగంగా వేగంగా ఎక్కువ పచ్చదనంతో పెరిగే ఈ మొక్కలను భారీ సంఖ్యలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. కాలనీలు, రహదారుల వెంబడి, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల ముందు అందం కోసం విరివిగా వీటిని పెంచారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాకుండా కార్పొరేషన్ కార్యాలయం నుంచి 5 ఇంక్లైన్ చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంబడి విరివిగా కోనోకార్పస్ చెట్లను నాటారు. అవి దట్టంగా పెరిగి ఇటీవల రహదారులకు అడ్డంగా ఉంటూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వివిధ సంఘాల నుంచి వినతులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీధి దీపాలకు అడ్డుగా వస్తున్న కోనోకార్పస్ చెట్ల కొమ్మలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అయితే శ్వాసకోశ, అలర్జీ సంబంధిత అనారోగ్యాలకు కారణమవుతున్న కోనోకార్పస్ చెట్లను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా తొలగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోనోకార్పస్ మొక్కలను పెంచొద్దని ఆదేశాలు జారీ చేసినా ఎందుకు మొక్కలను పూర్తిగా తొలగించడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-పీస్ సూట్, 5-పీస్ సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షెట్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్, మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని.